కుసుండి గరుత్మంతుడితో చెప్తున్న సంవాదాన్ని, వారి సంవాదాన్ని తను ఆయన వివరిస్తూ ఆ సంవాదంలో ఒక భాగంగా తన గత జన్మల వృత్తాంతాన్నంతా కూడా వివరించటాన్ని వెనక చాటు నుండి ఆ దృశ్యాన్ని గమనించే శక్తి శ్రీరామచంద్రుడి కృప వల్ల పొందిన తులసీదాసు దాన్ని వీక్షిస్తున్నాడు, ఆ సంభాషణను వింటున్నాడు. ఇంకా కాకభూసుండి మహాశయుడు ఈ విధంగా కొనసాగించాడు. గరుత్మంతా, నేను ఆ విధంగా లోమస మహర్షి అనుగ్రహానికి పాత్రుడినై ఆయన వద్ద నుండి శ్రీరామ తారక మంత్రాన్ని పొంది బాలరాముడి అనుష్ఠాన విధి విధానాన్ని క్షుణ్ణంగా నేర్చుకుని ఎంతో సంతోషంతో దాన్ని నేను ఆచరించసాగాను. అప్పుడు లోమస మహర్షి నాతో ఇలా అన్నారు, నాయనా, నీవు శ్రీరామచంద్రుడికి నిజమైన భక్తుడివి కనుక నీకు ఈశ్వర ప్రోక్తమైన తారక మంత్రాన్ని ఉపదేశించాను. దీనిని నీవు నిజమైన భక్తులకు మాత్రమే ఉపదేశిస్తూ నీ సాధనలు కొనసాగించు. నీకు ఆ బాలరాముడి దర్శనం క్రమేపీ కాలక్రమేణ తప్పక అవుతుంది అని నన్ను ఆశీర్వదించి ఇంకా నాకు రెండు వరాలు కూడా ఇచ్చారు. ఒకటి కామరూప ధారణాశక్తి, రెండోది ఇచ్ఛామృత్యు వరం. అంటే నేను అనుకున్న ఆకారాన్ని ధరించగలిగే శక్తిని నాకు లోమస మహర్షి వరంగా ప్రసాదించారు. అంతేకాకుండా నేను కావాలనుకున్నప్పుడు మాత్రమే నాకు మరణం సంభవిస్తుంది. నేను నా ఇష్టపడిన సమయంలో నా శరీరాన్ని ఛేదించవచ్చు. ఇటువంటి రెండు వరాలు అనుగ్రహించి ఆయన నాతో ఈ విధంగా అన్నారు, నాయన, నీవు సాధనలు చేసే పరిసర ప్రాంతాలకి ఒక యోజన దూరం పాటు కూడా అవిద్య అంటే మాయా మోహాలు ఆ ప్రదేశానికి కూడా తాకలేవు, రాలేవు, ఆ ప్రదేశానికి రాలేవు, ఆ ప్రదేశాన్ని తాకలేవు. కనుక అటువంటి వరాన్ని నీకు ఇస్తున్నాను, ఇక నీవు సాధనలు సక్రమంగా కొనసాగించు అని నన్ను ఆ గురువర్యుడి కటాక్షం నాకు ఆ విధంగా లభించింది గరుత్మంత అని కాకభూసుని మహాశయుడు చెప్తున్నాడు. గురుకృప ఉంటేనే పరమేశ్వర కటాక్షం లభిస్తుంది. పరమేశ్వర కటాక్షం లభిస్తేనే శ్రీరామ మంత్రం అనుష్ఠాన విధి ఇవన్నీ కూడా లభ్యమవుతాయి. కాబట్టి ముందుగా కావలసింది గురుకృప. అది కాకభూసుండి చెబుతున్నారు, నాకు 1000 జన్మల క్రితమే నాకు గురుకృప లభించింది. గురువు నాకు ఆ 1000 జన్మల క్రితపు జన్మలో నేను శూద్రుడిగా జన్మించినప్పుడు ఆ జన్మలోనే నాకు ఒక సత్పురుష సాంగత్యం లభించి ఆ గురువు గారి వలన నాకు శ్రీరామ ఈ మంత్రదీక్ష, ఈ ఆయన కటాక్షం నా మీద పరమేశ్వర కటాక్షం నాకు ఆయన ప్రాప్తింపజేశారు పరమేశ్వరుడు. ఆ తరువాత నాకు శ్రీరామ దీక్షను, అది ఆ గైకుని ఆ మార్గాన్ని ఆయన నాకు చూపించి నా 1000వ జన్మలో లోమస మహర్షిని నా చే దర్శింపచేసి ఆయన ద్వారా ఉపదేశం పొంది ఈ పరిపూర్ణ సాధనలు నాకు సాగించుకునే అవకాశాన్ని ఆ పరమేశ్వరుడు శ్రీరామచంద్రుడు కూడా నాకు అనుగ్రహించారు. కాబట్టి అప్పటి నుండి కూడా నేను ఈ నీలగిరి, ఈ నీల పర్వతం మీద నా ఆశ్రమాన్ని నిర్మించుకుని ఇక్కడ నా సాధనలు కొనసాగిస్తూ నా తోటి పక్షులకి నా పక్షి భాషలో ఈ రామగాథను, బాలరాముడి విధానాన్ని, అనుష్ఠాన విధానాన్ని అన్నిటినీ ఉపదేశిస్తూ చక్కగా సక్రమ మార్గంలో జీవిస్తున్నాను. గరుత్మంత, నీకు కూడా నేను ఆ ఉపదేశం చేస్తాను, నీవు కూడా దాన్ని అనుష్ఠానం చేస్తూ చక్కగా ఆ శ్రీరాముడి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి అని కాకభూసుండి మహాశయుడు గరుత్మంతుడికి ఆ తారక మంత్రాన్ని అనుష్ఠాన దాని అనుష్ఠాన విధానాన్ని కూడా బోధించాడు. అప్పుడు గరుత్మంతుడు ఎంతో సంతోషించి, మహాశయ, మీ నుండి నేను ఈరోజు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను,
నా సందేహాలన్నీ పటాపంచలైపోయి సంశయ నివృత్తి జరిగిపోయింది. ఈ సంశయాలు అని నాగముల చేత బాధింపబడుతున్న నేను వాటి విషం చేత బాధింపబడుతున్నానా అన్నంతగా నేను బాధలో ఉన్న నాకు శ్రీరామ అమృతాన్ని, శ్రీరామనామామృతాన్ని ప్రసాదించి ఆ విషాన్ని, నాలో కలిగే సంశయాలు అనే విషాలను విరిచివేశారు మీరు. కాబట్టి నేను తప్పకుండా మీ ఆదేశ ప్రకారం సాధనలు సాగిస్తాను. కానీ నాది ఇంకొక చిన్న కోరిక, మీరు దర్శించిన ఆ శ్రీరామ పరబ్రహ్మ తత్వాన్ని, ఆ బాలరాముడితో మీకున్న అనుబంధాన్ని, ఆయన లీలలను చూసిన, మీరు ఏ లీలలు చూశారో ఆయనవి, ఆ లీలలన్నీ కూడా నాకు చెప్పమని మిమ్మల్ని వేడుకుంటున్నాను, అభ్యర్థిస్తున్నాను అని గరుత్మంతుడు ఎంతో వినయంగా అడగగా కాకభూసుండి చాలా సంతోషించి, నాయనా విను, నీకిప్పుడు నేను చెప్పబోయేది పరమ గోప్యమైన విషయం, ఇంతవరకు నేనెవరికీ చెప్పలేదు. ఈ లీల, నేను చెప్పబోయే శ్రీరామ లీల అతి గోప్యమైనది. ఇది నేను చేసిన కల్పన కాదు, అవాస్తవమూ కాదు, అవాస్తవమూ కాదు, ఇది వాస్తవం. ఇది నేను చేసిన కల్పన కాదు, అవాస్తవం అంతకంటే కాదు. ఇది శ్రీరాముడి, శ్రీరామచంద్రుడి, శ్రీరామచంద్ర ప్రభువు రచన. ఈ దృశ్యమంతా కూడా నాకు ఒక దృశ్యం, ఒక లీల అగుపించింది. ఆ దృశ్యము, ఆ లీలలు అంతా కూడా ఆ శ్రీరామచంద్రుడు తను నా కోసమే సృష్టించి నన్ను తరింపజేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఒకనొక చైత్రశుద్ధ నవమి నాడు, ఒక త్రేతాయుగపు చైత్రశుద్ధ నవమి నాడు అంటే శ్రీరామ జన్మదినం, ఆ రోజు నేను అయోధ్యా నగరానికి వెళ్ళాను. ఆ శ్రీరామచంద్రుణ్ణి, ఆ బాలరాముణ్ణి దర్శించాలని కుతూహలంతో నేను అయోధ్యా నగరానికి, దశరథ కౌసల్యల ఆ అంతఃపురానికి వెళ్ళాను. అక్కడ బంగారు తొట్టెలలో శ్రీరామచంద్రుడు శయనించి ఉండటాన్ని గమనించాను. అక్కడ ఇంకెవరూ లేరు, తనివి తీరా శ్రీరాముణ్ణి నేను చూశాను. ఆయన కన్నులు పద్మాలు, ఆయన నాసిక సంపెంగ పువ్వు, ఆయన పెదవులు ఎర్రమందారాలు. ఇటువంటి ఆ వర్ణనలు అవి ఏ విధంగానూ ఆ శ్రీరాముడి సౌందర్యానికి సరిపోవు, అంతటి సౌందర్యమూర్తి ఆయన. చక్కటి అద్దాలు, అద్దాల్ని సైతం ఆయన ఆ నిగ్గు తనకు చెక్కిళ్ళకి సరిరాదేమో అన్నటువంటి చక్కటి ప్రకాశవంతమైన నునుపైన ఎత్తు చెక్కిళ్ళతో, చక్కటి కొనతేలిన చుబుకంతో, అందమైన చిరు తరహాసంతో శోభిస్తున్నాడు నా రాముడు. అటువంటి ఆ శ్రీరాముణ్ణి కన్నులారా కంటూ ఎంతోసేపు నేను ఆ బంగారు ఉయ్యల వద్ద ఉండిపోయాను. రోజూ వెళ్ళి నేను ఆ బాలరాముణ్ణి తిలకిస్తూ ఉండేవాణ్ణి. ఎవరూ లేని సమయాల్లో ఆయనని సందర్శించి, ఆయన్ని తిలకించి ఎంతో మానసిక ఆనందాన్ని పొందుతూ ఉండేవాణ్ణి. నా రాముడు కొద్దిగా పెరిగి బుడిబుడి నడకలవాడయ్యాడు. ఇక ఆయన తన తమ్ముళ్లతోనూ, తల్లి పినతల్లులతోనూ కలిసి ఆ దశరథ మహారాజు అంతఃపురంలో క్రీడా ప్రాంగణంలో ఆడుకుంటూ ఉండేవాడు. ఆ సమయంలో నేను ఒక చిన్ని వయసపు రూపు, అంటే నేను నా ఈ ఆకారాన్ని చిన్నదిగా చేసి ఒక చిన్ని కాకిలాగా ఆయన వద్దకు వెళ్ళి ఆయన్ని తిలకిస్తూ, ఆ ఆటపాటల్ని గమనిస్తూ అందులో పరవశించిపోతూ ఉండేవాణ్ణి. తమ్ముళ్లతో ఆడుకుంటున్న ఆ రామచంద్రుడు ఒక్కొక్కసారి వారికి దూరంగా వచ్చేసి నన్ను చూసి నవ్వుతూ నన్ను దగ్గరికి రమ్మని సైగ చేస్తూ ఉండేవాడు. ఆయన తింటున్న అప్పాలు నాకు నా వైపు విసిరి తినమని, నన్ను తినమన్నట్టు సైగ చేసేవాడు. నేను ఎంతో ఆనందంతో ఎగురుకుంటూ ఆయన వద్దకు వెళ్ళి ఆయన వేసిన అప్పాలు
పూజిస్తూ ఉండగా పక్కపక్క ఏదో విజయం సాధించినట్టు నవ్వేవాడాయన. కానీ నా అంతట దీని ఆయన పాద అభివందనం చేసుకుందామని, పాదారవిందాలకి అభివందనం చేసుకుందామని నా అంతట నేనుగా ఆయన దగ్గరికి వెళితే మాత్రం ఆయన నన్ను చూసి భయపడిపోయినట్టు విపరీతమైన పెద్దగా బిగ్గరగా ఏడుపులను పెంచుకునేవాడు, విపరీతమైన రోదన చేసేవాడు. నేను ఆశ్చర్యపోతూ ఇదేమిటి, ఇప్పుడు నవ్వుతూ ఉన్నాడు, అప్పుడే ఏడుపు, సాధారణ మానవుడిలాగా నా బాలరాముడు ఈ విధంగా అవతారమూర్తి ప్రవర్తిస్తున్నాడే అని ఆశ్చర్యపోతూ దూరంగా వెళ్ళిపోతే నేను దూరంగా వెళ్ళిపోయానని మళ్ళీ రోదించేవాడు. ఆ విధంగా ఆయన ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడా అని ఆశ్చర్యపోతూ ఉండగా ఆయన అప్పుడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నవ్వి నన్ను పట్టుకోవటానికి ప్రయత్నించాడు. నేను ఆయనకు అందకుండా ఆటగా కాస్త దూరం సాగిపోయాను. మళ్ళీ ఆయన నా వద్దకు పట్టుకోవాలని వచ్చాడు. నేను మళ్ళీ దూరం వెళ్ళాను. ఈ విధంగా మేమిద్దరం ఆటగా ఆడుతూ చివరకు నేను పైకి ఎగిరిపోయాను. ఆయన నా వద్దకు రాలేడని నా భావన. కానీ పైకి ఎగిరి ఎంత దూరం ఎగిరానో తెలియనంత దూరం, దాదాపుగా భువర్లోకం దాకా ఎగిరి నేను వెనక్కి తిరిగి చూద్దును కదా, ఆ శ్రీరామచంద్రుడి రెండు బాహువులు నా వెనుకనే నన్ను పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టు నాకు అక్కడ అగుపించింది. నేలపైనే ఉన్నాడు రామచంద్రుడు, ఆయన బాహువులు మాత్రం నన్ను పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ అద్భుతాన్ని చూసి నేను అమిత ఆశ్చర్యంతో ఒక సంభ్రమంలో, నాకు ఏమైంది, నేను చూస్తున్నది వాస్తవమేనా అని ఒక రకమైన సంభ్రమానికి లోనే మూర్ఛితుడు నయిన తరువాత కొద్దిసేపటి తర్వాత స్పృహ వచ్చి చూద్దును కదా, నేను మళ్ళీ యథాస్థానంలో శ్రీరాముడు చంద్రమూర్తితో ఆడుకుంటున్న ఆ ప్రాంగణంలో, క్రీడా ప్రాంగణంలో ఆ శ్రీరామచంద్రుడితో ఆడుతూ ఉన్న ఆ ప్రదేశంలోనే ఉన్నాను. శ్రీరామచంద్రుడు నన్ను పట్టుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు. ఆ విధంగా ఈ దృశ్యం, నేను ఎగిరిన దృశ్యం, ఎప్పుడు కిందికి వచ్చాను, ఏది నాకు స్మృతికి రాలేదు, విస్మృతిలో ఉండిపోయాను. నా మీమాంస చూసి శ్రీరామచంద్రుడు పక్కున నవ్వాడు. ఆ నవ్వినప్పుడు ఆయన నోరు తెరుచుకోవటం, ఆ నోటిలోనికి నేను ప్రవేశించి నా అంతటి నేను నా ప్రయత్నం లేకుండానే నా శరీరం దానిలోకి ప్రవేశింపబడడం, ఆ నోటి ద్వారా కంఠము, కంఠం ద్వారా ఉదరము, ఇలా ఉదరంలోకి జారిపోయి అక్కడ నేను చూసిన అద్భుతాలు ఏమని వర్ణించను గరుడా. ఆ ఉదరంలో నేను ఎన్నెన్నో సకల బ్రహ్మాండాలను అక్కడ దర్శించాను. ఒక్కొక్క బ్రహ్మాండంలోనూ ఒక్కొక్క వింత సృష్టి, ఒక్కొక్క విధంగా ఒక్కొక్క బ్రహ్మాండం, ఆ బ్రహ్మాండంలో వివిధ లోకాలు. ఈ విధంగా నేను ఎన్నడూ చూడనన్ని బ్రహ్మాండాలు అక్కడ చూశాను. కానీ అన్ని బ్రహ్మాండాలలో కూడా, బ్రహ్మాండాలలో, విశ్వాల్లో నాకు అగుపించినది ఒకే ఒక్క, అన్నిట్లో కూడా కనిపించిన దృశ్యం ఒకటే, శ్రీరామచంద్రుడి ముగ్ధ మనోహర రూపం మటుకు అన్ని భువనాల్లో, అన్ని విశ్వాలలో, అన్ని బ్రహ్మాండాలలో కూడా ఒకే రకంగా, ఒకే విధంగా ఉంది. ఆ రూపము ఒకే విధంగా ఉన్నది అన్ని బ్రహ్మాండాలలో. ఈ వింతను చూస్తూ నేను అన్ని బ్రహ్మాండాలలో గమనించాను. నేను అక్కడ ఆయనతో, శ్రీరామచంద్రుడితో పాటు ఆడుతున్నాను. దశరథ మహారాజు ప్రాంగణం అక్కడ కనిపిస్తుంది. ఆ ప్రాంగణంలో క్రీడా అంతఃపుర ప్రాంగణంలో నేను ఆయనతో చరిస్తూ ఆడుతున్నాను. అటువంటి నేపథ్యంలో నేను చూస్తున్నది కలో నిజమో అని తేల్చుకుంటూ ఉందామనుకుంటూ ఉండగానే నాకు నేను భూబ్రహ్మాండానికి ప్రవేశించిన అనుభూతి కలిగింది. ఎందుకంటే అక్కడ నాకు నీల పర్వతం,
నేను వసిస్తున్న నీలపర్వతం, నా ఆశ్రమ ప్రాంతం అన్నీ కూడా శ్రీరాముడి ఉదరంలో భూబ్రహ్మాండంలో కనిపించాయి. ఈ ఉదరంలో ఉన్న భూబ్రహ్మాండంలో నేను అన్నింటినీ చూశాను. నా ఆశ్రమాన్ని, నా పరిసర ప్రాంతాలని, నా ఆశ్రమ పరిసర ప్రాంతాలని చూసి నేను అక్కడి మునుల ద్వారా శ్రీరామచంద్రుడు మళ్ళీ అయోధ్యలో జన్మించినట్టు కనుగొన్నా. అప్పుడు నేను అయోధ్యకు ఎగురుతూ వెళ్ళి అక్కడ బాలరాముణ్ణి దర్శించి ఆ దశరథ మహారాజు అంతఃపుర క్రీడా ప్రాంగణంలో ఆ బాలరాముడితో ఆడుతున్నాను. ఇది నిజానికి నేను ఆయన ఉదరంలో ప్రవేశించక ముందు జరుగుతున్న సన్నివేశమే. ఈ సన్నివేశం జరుగుతున్నప్పుడు, ఆయన ఉదరంలో ఉన్నప్పుడు నా ఎదురుగా ఉన్న రామచంద్రమూర్తి మళ్ళీ పక్కున నవ్వుతూ నోరు తెరిచాడు. దాంతో నేను ఆ ఉదరంలోని రామమూర్తి, రామచంద్రమూర్తి నోటిలోకి ప్రవేశించి మళ్ళీ ఆయన ద్వారా బయటికి వెలుపలికి నేను త్రోసివేయబడ్డాను. అంటే ఇప్పుడు నా చుట్టూ ఉన్నది మళ్ళీ నేను ఇదివరకు చూస్తున్న దృశ్యమే. మళ్ళీ నేను దశరథ మహారాజు ప్రాంగణంలో ఉన్నాను. ఇప్పుడు నాకు వేరు దృశ్యాలు కనిపించటం లేదు. నేను చూసిన బ్రహ్మాండాలు, విశ్వాలు, అక్కడ ఉన్న ఆ వింతలు, విశేషాలు అన్నీ అదృశ్యమైపోయాయి. ఈ విధంగా నేను ఈ జీర్ణించుకోలేక ఈ వాస్తవాన్ని ఒక స్పృహ లాంటి స్థితిలోకి వెళ్ళిపోయాను, మూర్ఛితుడినయ్యాను. అటువంటి స్పృహ తప్పుతున్న దశలో నాకు శ్రీరామ స్పర్శ అనుభవానికి వచ్చింది. శ్రీరాముడు ఎంతో వాత్సల్యంగా నా శిరస్సు నిమురుతున్నట్టు ఆ అనుభూతి చెంది, ఆ స్పర్శకి స్వాంతనం పొంది నేను మళ్ళీ స్పృహలోకి వచ్చాను. అప్పుడు కరుణామయుడైన ఆ బాలరాముడు నన్ను చూసి నవ్వుతూ, కాకభుసుండి, నీకు నేను కావలసిన వరం ఇస్తాను అంటూ ఆయన ఎంతో దయార్థ హృదయంతో నన్ను ప్రశ్నించాడు. నేను వెంటనే, శ్రీరామచంద్ర, నాకు మీరు అడిగినవి ఏవి వద్దు, మోక్షం కంటే కూడా ఉత్కృష్టమైన మీ భక్తిని, ఎప్పటికీ నిలకడగా నిలిచి స్థిరంగా ఉండే దృఢమైన భక్తిని నాకు అనుగ్రహించండి. మీ నామస్మరణ నేను ఎన్నడూ మర్చిపోకూడదు. నిరంతరము మీ భక్తిలో నేను రమించాలి, ఇదే నా కోరిక అని నేను ఆయన్ని వేడుకున్నాను. దానితో గరుత్మంత శ్రీరామచంద్రుడు ఎంతో సంతోషించి, నాయన, నీ కోరిక నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేసింది, నీకు నేను నిష్కామ భక్తిని అనుగ్రహిస్తున్నాను, ఈ సృష్టిలోని ప్రతి జీవి కూడా నాకు ప్రీతిపాత్రుడే, అయినా కూడా నేను అమితంగా ప్రేమించేది నా నిష్కామ భక్తులను, కాబట్టి నీవు కోరుకున్న నిష్కామ భక్తిని నీకు అనుగ్రహిస్తాను. అంతేగాక నీవు ఈ కల్పకాలం వరకు కూడా చిరాయువుగా ఉంటావు. నీవు కోరుకున్న నిష్కామ భక్తిని నీకు అనుగ్రహిస్తున్నాను. దాని ప్రభావం వలన, ఆ భక్తి ప్రభావం వలన నీవు సర్వసిద్ధులను పొందుతావు, కానీ వాటి ప్రలోభానికి నీవు లోను కావు. ఏ ప్రలోభాలకి నీవు లోను కావు, వాటికి నీవు వశుడవు కావు. అటువంటి వరం నీకు ఇస్తున్నాను. ఇక నీవు నీ ఆశ్రమానికి వెళ్ళి నిరంతర సాధనలు సాగించు అని ఆ శ్రీరామచంద్రుడు, గరుత్మంత, నన్ను అంతటి అనుగ్రహ దృక్కులతో చూస్తూ ఆశీర్వచనం చేశాడు. అప్పటి నుండి నేను నా నీలపర్వత ప్రాంతంలో, ఆశ్రమంలో శ్రీరామ కథ ప్రవచనాలు సాగిస్తూ, ఆ రామగాథ అనే అమృతంలో ఓలలాడుతూ మిగతా వారికి, నా తోటి వారికి కూడా ఆ అమృతాన్ని పంచుతూ చరిస్తున్నాను అని కాకభుసుండి మహాశయుడు
తన గాథనంతా కూడా తన పొందిన ఆ పరబ్రహ్మ, తను దర్శించిన పరబ్రహ్మతత్వాన్ని, శ్రీరామ పరబ్రహ్మతత్వాన్ని గరుత్మంతుడికి వివరించాడు. అది విన్న గరుత్మంతుడు భక్తి పారవస్యంతో ఊగిపోతూ, సజ్జన సాంగత్యంలోని మహిమ ఏమిటో నాకు ఈనాడు అర్థమైంది. పరమేశ్వరుడు నన్ను, మిమ్మల్ని గురువుగా నాకు నియమించి ఇక్కడికి పంపి మీ వద్ద ఉండి మీ సాంగత్యంలో ఇన్ని విషయాలు అవగతం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ఎంతో కృతజ్ఞుడిని నేను. అంతేకాదు, మీకు ఆ శ్రీరామచంద్ర ప్రభువు కూడా నాకు ఈ విధమైన నాకు కోరిక కలిగించి నన్ను కూడా మీరన్నట్టు ఆ రామాయణ గాథలు ఒక చిన్న పాత్రను నాకు కూడా కల్పించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ ద్వారా నేను నా అజ్ఞానాన్ని దూరం చేసుకోగలిగాను. గురువర్య, నాకు జ్ఞానోదయం కలిగింది. నా సంశయాలన్నీ పటాపంచలైపోయాయి. మీరు ఎప్పుడు కోరుకున్నా నేను మీ ముందు వచ్చి పాలుతాను. మీరు ఉపదేశించిన శ్రీరామ తారక మంత్రాన్ని ఎడతెరిపి లేకుండా మననం చేస్తూ ఉండటమే నేను మీకు ఇయ్యగలిగిన గురుదక్షిణ అని చెప్పి గరుత్మంతుడు ఆయన వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోవటాన్ని తులసీదాసు గమనించాడు. ఆయన కూడా భక్తిభావంతో పులకించిపోతూ ఉండగా ఆ దృశ్యం అంతా కూడా అదృశ్యమైపోయింది. అయితే తులసీదాసు మనోగతం, మనోఫలకం మీద అవి ముద్రించుకుపోయాయి. మనోగతంలో అవి చెరగని ముద్రగా ఉండిపోయాయి. ఈ విషయాలను ఆయన తిరిగి ఆ తీర్థయాత్రలు సంపూర్ణం చేసుకున్న తర్వాత తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన లిఖించి రాసి ఉంచుకున్నాడు. ఇప్పుడు అతనిలో భక్తి వైరాగ్యాలు ఎంతో ఇనువడించాయి. ఆయనకి ఇక దేని మీద ఆసక్తి లేదు. ఆయనకి కావలసినది శ్రీరామ దర్శనం. ఆయన అపేక్షించేది శ్రీరామ దర్శనం మాత్రమే. ఆయన నిరంతర సాధనాలు ఆ బాలరాముడి దర్శనాల కోసం. ఆ దర్శనాన్ని కాంక్షించి ఆ విధంగా ఆయన ఇటు కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ దేవుల సంసేవనం చేసుకుంటూ ఇటు శ్రీరామ నిత్యకృత్యాల్లో శ్రీరాముడి యొక్క ఆ తారక నామాన్ని అనుష్ఠానం చేసుకుంటూ తన నివాస స్థానాన్ని కూడా మార్చుకున్నాడు. ఎందుకంటే ఆయనకు అనిపించింది తనకు శ్రీరామ దర్శనాన్ని చేయించగలవారు ఎవరు అని ప్రశ్న వేసుకున్నాడు. ఆయన నిరంతరము ఆయనకు అదే ఆవేదన, తనకు రామ దర్శనాన్ని చేయించగల సమర్థుడెవరు. అటువంటి సమయంలో తులసీదాసుకి ఆంజనేయ స్వామి జ్ఞప్తికి వచ్చాడు. తాను చిన్ననాట రాజాపుర గ్రామంలో అనాథగా వసించిన ఆ ఆంజనేయ స్వామి దేవాలయం, అందులోని ఆయన విగ్రహం ఆయన కళ్ళ ముందు మెదిలే. ఆంజనేయ స్వామి కాక తనకు శ్రీరామచంద్రుని దర్శనం చేయించగల ఆంజనేయ స్వామి కాక తనకు శ్రీరామచంద్రమూర్తి దర్శనం చేయించగలవారు ఇంకెవరుంటారు? ఆయనకి ఉపాయం తోచినట్టయింది. వెంటనే ఆయన ఆ రోజు ఆనాటి నుండి తన నివాసాన్ని అక్కడి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి, కాశీలో గంగా నదికి సమీపంలోనే ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి మార్చుకున్నారు. పొద్దుటే కాశీ విశ్వేశ్వర సంసేవనం, రామనామ జపం అయిన తర్వాత విగ్రహం ఎదుట కూర్చుని, ఆంజనేయ, నాకు ఆ స్వామి దర్శనం చేయించు, నీ స్వామి నా స్వామి కనుక ఆ శ్రీరామచంద్రుడి దర్శనం నాకు చేయించు స్వామి, ఇంకా ఎన్నాళ్ళు అంటూ సంవత్సరాల కొలది, అంటే సంవత్సరాల కాలం పాటు ఆయన అదే చింతనలో, అదే దినచర్యలో, అదే ఆలయ ప్రాంగణంలో ఆ ఆంజనేయ స్వామిని వేడుకుంటూ గడిపారు. ఒకటి కాదు, రెండు కాదు, 12 సంవత్సరాలు ఆ విధంగా గడిచాయి. తులసీదాసు ఇప్పుడు 53
దాదాపుగా 53 సంవత్సరాల ప్రాయానికి అరుదించారు. ఆ ప్రాయంలో ఉన్నప్పుడు ఆయనకు సరిగ్గా ఈ సమయంలో ఒక అద్భుత ఘటన మళ్ళీ ఆయన జీవితంలో సంభవించింది. అదేమిటో ఇప్పుడు చెప్పుకుందాం. ఆ రోజు రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ తులసీదాస్ గారు గంగానదిలో సంధ్యావందనం ముగించుకుని తన జలపాత్ర, తన వద్ద ఉన్న చెంపులోని ఆ కలస జలాన్ని ఒక అశ్వత్థ వృక్ష మూలంలో పోయటానికి వెళుతున్నారు. రోజు ఆయన ఆ అశ్వత్థ వృక్షానికి తాను పూజించిన ఆ కలస జలాన్నంతా అర్పించడం ఆయన ఒక పద్ధతిగా పెట్టుకున్నారు. ఆ రోజు కూడా ఆ విధంగానే చేస్తున్న తులసీదాస్కి తన ఎదుట ఒక భయంకరమైన ఆకారంలో ఒక బ్రహ్మరాక్షసుడు భీకర స్వరూపుడిగా అగుపించడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. అతను తులసీదాసుకి పాదాభివందనం చేసి, స్వామి, మీ పవిత్ర హస్తాల్లో నుండి తొణకిన ఆ పవిత్ర జలపు కొన్ని చుక్కలు నా మీద పడటంతో నేను పునీతుణ్ణైపోయాను. ఈ బ్రహ్మరాక్షసత్వం కొన్ని గత జన్మల పాపాల ఫలితంగా నాకు లభించింది. కానీ ఈ పవిత్ర జలం వల్ల అవన్నీ కూడా ప్రక్షాళనమైపోయి నేను దివ్య రూపం పొందబోతున్నాను అని అతను అంటుండగానే బ్రహ్మరాక్షస రూపం అతనికి పోయి ఒక తేలికైన దివ్య కృంగొత్తకు వెలుగులతో ప్రకాశిస్తున్న శరీరం లభించింది. తులసీదాసు ఈ సన్నివేశాన్ని చాలా నిర్లిప్తంగా, ఉదాసీనంగా గమనిస్తున్నారు. ఆయనకు కావలసింది ఇటువంటి దృశ్యాల్లో ఆయనకి ఇప్పుడు ఆసక్తి లేదు. శ్రీరామ చింతన చేస్తూ అదే నామంలో రమిస్తూ ఉదాసీనంగా దీన్ని అరికిస్తున్నాడు ఆయన. అప్పుడు బ్రహ్మరాక్షసుడు ఆయనకు నమస్కరించుకుని, స్వామి, మీ దయ వలన, మీ అనుగ్రహం వలన, మీరు నాపై పొరపాటున చిందించిన ఈ జలం వలన నేను పునీతుణ్ణయ్యాను కనుక నాకు మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా చేయగల శక్తి ఇప్పుడు ఉంది కనుక నాకు ఆ అవకాశం ఇచ్చి మీకు నేను ఏమన్నా చేయగల ఒక ఏదైనా కార్యక్రమం ఉంటే దాన్ని తెలపవలసింది అని చాలా వినయంగా ఆయన వేడుకున్నాడు. తులసీదాస్ మాత్రం ఆయనకి ఏ కోరికలుంటాయి, ఆయనకు కావలసింది శ్రీరామ దర్శనం మాత్రమే. నాయన, నాకు కావలసింది శ్రీరామ దర్శనం, దాన్ని చేయించగలిగితే చేయించు, అంతకు మించి నాకు కోరికలు లేవు అన్నారు తులసీదాసు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షస రూపం నుండి దివ్యాత్ముడిగా మారిన ఆ ఆత్మ ఇలా అన్నది, స్వామి, తమకు రామదర్శనం, శ్రీరామ దర్శనం చేయించగల శక్తి నాకు లేదు. కానీ నాకు ఇప్పుడు కలిగిన దివ్య దృష్టితో ఒక విషయం మాత్రం నేను మీకు సూచించగలను. ఇక కొద్ది కాలంలో మీకు శ్రీరామ దర్శనం అవుతుంది. అది కూడా మీరు ఉపాసిస్తున్న ఆంజనేయ స్వామి, ఆయన సాయపడి మీకు శ్రీరామ దర్శనాన్ని చేయిస్తారు. అంతేకాదు, మీకు తెలియని విషయం ఇంకొకటి ఉన్నది. అదేమిటి అంటే, మీరు సాయంత్రాలు శ్రీరామ ప్రవచనాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రవచనాలకి ప్రతి సాయంత్రము కూడా అందరికంటే ముందుగా ఒక వ్యక్తి, ఒక వికార రూపంలో వచ్చిన వ్యక్తి ముందు వరుసలో కూర్చుని దానిలో రమిస్తూ పూర్తిగా మైమరిచి మీ ప్రవచనాన్ని వింటూ ఉంటారు. ఆ వికార స్వరూపుడు ఎవరో కాదు, ఆంజనేయ స్వామి సాక్షాత్తు మీ ద్వారా రామగాథను వినటానికి స్వయంగా తానే వచ్చి ముందు వరుసలో ఆసీనుడై అది విన్న తర్వాత అందరికంటే వెనుకగా, అంటే అందరూ నిష్క్రమించిన తర్వాత తాను వెడలిపోతున్నాడు. ఈ విషయం మీకు తెలియదు, కానీ మీరు గమనించి ఆ
వికార స్వరూపుణ్ణి అనుసరించి వెళ్ళి ఆయన ఈసడించుకున్నా ఆయన విసుక్కున్నా కూడా మీరు ఏమాత్రము తొట్టుపడక ఆయన పాదాలకు నమస్కరించి శ్రీరామ దర్శనాన్ని చేయించమని అర్థించండి. ఆయన మీకు తప్పక తోడ్పడతారు అని ఆ ఉపాయాన్ని తెలిపి ఆ దివ్యాత్మ అంతర్ధానమైపోయింది. భ్రమరాక్షసుడు నిష్క్రమించాడు. దివ్యాత్మగా పవిత్ర దేహుడిగా మరి ఆయన నిష్క్రమించి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయాడు. ఇక తులసీదాసుకి ఎంతో సంతోషం వేసింది. తన ప్రవచనాలు వినడానికి ఆంజనేయ స్వామి స్వయంగా తరలి వస్తున్నారా? ఎంతో ఉద్వేగంతో హర్షోద్వేగాలతో ఆయన ఆ రోజు సాయంత్రం తన ప్రవచనానికి ముందుగా వచ్చిన వ్యక్తిని గమనించడానికి వెళ్ళి అక్కడ నిజంగానే ఒక వికార రూపుడు, ఒక కుష్టు వ్యాధి పీడితుడిని అక్కడ ఆయన వీక్షించారు. తులసీదాసుకి అక్కడ ఒక వికార రూపంలో కుష్టు వ్యాధిగ్రస్తుడుగా ఆంజనేయుడు దర్శనమిచ్చాడు. ఆయనకి అప్పటికప్పుడు వెళ్ళి ఆ స్వామి పాదాల మీద పడాలని కోరిక కలిగింది. కానీ దాన్ని ఫలవంతంగా అణుచుకుని ప్రవచనం ముగించి ప్రవచనాంతరం ఆయన ఈ వికార రూపుడు అరణ్య మార్గంగా వెళ్ళటాన్ని గమనించి తాను కూడా ఆయన్ని అనుసరించి ఆ అరణ్య ప్రదేశంలో చీకటిని సైతం లెక్క చేయక ఆ మార్గంలో ఆయనని వెనుకగా అనుసరించి వెళ్ళాడు. ఈ బ్రహ్మరాక్షస ఆత్మ చెప్పిన విధంగానే ఆంజనేయుడు వెనుకకి తిరిగి ఆయనను వెళ్ళిపోమన్నట్టు సైగ చేశాడు. అయినా తులసీదాసు పట్టుబిడవలేదు. ఆంజనేయ స్వామిని అనుసరించి ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన ఆగి వెళ్ళిపోమన్నట్టు సైగ చేశాడు. ఈసారి తులసీదాసు అమాంతం ఆయన పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసుకుని, తండ్రి ఆంజనేయ, నా కోరిక మన్నించి నాకు శ్రీరామ దర్శనాన్ని చేయిస్తావనే ఆశతో నీ వెనువెంటనే వస్తున్నాను. కాబట్టి నా ప్రార్థనను మన్నించి నాకు ఆ రామదర్శనం చేయించు స్వామి అని ఎంతో వేడుకోలుగా ఆయన ప్రార్థించాడు. దానితో ఆంజనేయ స్వామి ఆయన సున్నితమైన సుతారమైన హృదయం కరిగిపోయింది. నాయన ఆయన నిజస్వరూపం చూపించాడు. నిజస్వరూపంలో తులసీదాసు ఎదుట ప్రత్యక్షమై, నాయన నీ కోరిక ఎంత బలమైనదో నేను గ్రహించాను. కనుక నీకు నేను శ్రీరామ దర్శన మార్గం చెప్తాను. ముందుగా నీవు చిత్రకూట పర్వతానికి తరలి వెళ్ళు. అక్కడ నీ సాధనలు సాగిస్తూ ఉండగా కాలక్రమేణ నీకు శ్రీరామ దర్శనం జరుగుతుంది అని ఆంజనేయ స్వామి ఆయనకు ఈ మార్గం అంటే ఉపాయం తెలిపారు. శ్రీరాముడు ఆయనకి ఎక్కడ లభిస్తాడు అన్న విషయం తెలిపి ఆయన అదృశ్యమైపోయారు. తులసీదాసుకి ఎనలేని ఆనందం కలిగింది. ఆ ఆనందంతో, పట్టరాని ఆనందంతో ఆయన తన ఆశ్రమానికి వచ్చి వెనువెంటనే చిత్రకూటానికి పయనమై వెళ్ళిపోయారు. చిత్రకూటం చాలా రమ్యమైన ప్రదేశం. రామాయణంలో శ్రీరామచంద్రుడు అరణ్యంలో ప్రవేశించగానే భరద్వాజ మహర్షిని కలిసి తాను సీతాలక్ష్మణ సమేతంగా నివసించటానికి అనువైన ప్రదేశం ఏది అని అడిగినప్పుడు భరద్వాజుడు ఆయనకు చిత్రకూట పర్వతాన్ని అక్కడ పర్ణశాల నిర్మించుకుని నివసించమని ఆయనకు సూచించాడు. అంటే ఆ చిత్రకూట పర్వతం పైన చక్కటి సెలయేళ్ళు, చక్కటి తేనె, కందమూలాలు, సాధనలకు కావలసిన పదార్థాలన్నీ కూడా లభ్యమవుతాయి. అంతేకాదు అక్కడ క్రూర మృగాలు చరించవు, సాధు జంతువులు మాత్రమే చరిస్తూ ఉంటాయి. అటువంటి
సుందర ప్రదేశంలో ఉండమని భరద్వాజుడు రామచంద్రుడికి తెలిపాడట. అటువంటి ప్రదేశానికి తాను రావటం తన భాగ్యంగా భావించాడు తులసీదాసు. ఆ పర్వత సౌందర్యాన్ని, ఆ ప్రాంతాల పరిసర ప్రాంతాల సౌందర్యాన్ని గ్రహించి ఆ గమనిస్తూ ఆయన ఎంతో ఆనందం పొంది, ఆ పర్వత సౌందర్యాన్ని తిలకిస్తూ ఆయన ఎంతో ఆనందాన్ని పొందుతూ అక్కడ సాధనలు ప్రారంభించాడు. అలా కొన్నాళ్ళు గడిచిన తరువాత ఒకనాడు ఆ మార్గం గుండా ఇద్దరు రాజకుమారులు ధనుర్బాణాలు ధరించి అశ్వాలను అధిరోహించి రావటాన్ని తులసీదాసు గమనించాడు. వారు వచ్చి తన ఆశ్రమం వద్ద కొంతసేపు విశ్రమించి ఆ తర్వాత అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. తులసీదాసు వారిని గమనించాడు కానీ వారిని గుర్తించలేదు. వారే రామలక్ష్మణులని ఆయన గుర్తించలేదు. అది తెలియక ఆయన కూర్చుని సాధనలు చేస్తూ ఉన్నప్పుడు హనుమంతుడు, ఆయన ఆంజనేయ స్వామి ఆయన ముందు ప్రత్యక్షమే, నాయనా తులసి, ఇన్నాళ్ళుగా శ్రీరామ దర్శనాన్ని అభిలషించావు, కానీ సాక్షాత్తు ఆ శ్రీరామలక్ష్మణులు నీ ముందు నుండి సాగిపోతున్నా కూడా నీ వారిని గుర్తించలేని అజ్ఞానంలో పడిపోయావు. నీవు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ రామచంద్రుడు నీకు ఏ రూపంలో అయినా సాక్షాత్కరించవచ్చు, కాబట్టి నీవు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన బోధించాడు. తులసీదాసుకి ఎక్కడ లేని దుఃఖము పొంగుకొచ్చింది. రామచంద్రమూర్తి లక్ష్మణ సహితంగా అక్కడికి రావటం, తానాయన్ని గమనించలేకపోవడం ఎంత దురదృష్టం అనుకుంటూ ఆయన విలపించసాగాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఆయన్ని ఓదారుస్తూ, నాయన, రామచంద్రుడు నీకు మరొకసారి దర్శనాన్ని ఇవ్వబోతున్నాడు, ఇవ్వనున్నాడు, కనుక ఈసారి ఇంకా అప్రమత్తుడవై ఉండి ఆ రామదర్శనాన్ని చేసుకో, శ్రీరామ దర్శనాన్ని అని తులసీదాసుకు బోధించి తను అదృశ్యుడైపోయాడు. ఈసారి తులసీదాసు ఇప్పటి నుండి ఇంకా అప్రమత్తంగా ఉంటూ సాధనలు సాగిస్తూ ఆ చిత్రకూట పర్వతం మీద వసిస్తున్నాడు. ఒకనాడు ఆయన సమీపంలో ఉన్న కామదగిరి, ఆ కామదగిరికి ప్రదక్షిణం చేసుకుని తిరిగి తన ఆశ్రమ ప్రాంతానికి వచ్చి సాధనలు సాగిస్తూ ఉండగా, సాధనలు సాగిస్తూ అంటే ఆ రామనామాన్ని అనుకుంటూ ఒక గంధపు చెక్కను అరగదీసి గంధాన్ని తీస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి ఒక చిన్ని బాలుడు వచ్చాడు. వచ్చి, బాబా నాకు కూడా కాస్త చందనం ఇయ్యరు అని ముద్దు ముద్దుగా అడిగాడు. ఎందుకు అన్నాయన, అలా కూర్చో, తప్పక ఇస్తాను అంటూ ఆయన ఆ బాలుణ్ణి కూర్చోపెట్టి ఆ గంధం చెక్కను ఇచ్చి, చందనం తీయినాయన, తీసుకో, నీకు కావలసినంత చందనాన్ని నీవే తీసుకో అని ఆయనకిచ్చారు గంధపు చెక్కను. ఆయన ఆ బాలుడు చక్కగా చందనాన్ని తీసుకుని తాను పూసుకుంటున్నాడు. తులసీదాసు తిరిగి తన రామనామ జపంలో పడిపోయాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక చిలుకగా మారి అక్కడే ఉన్న ఒక వృక్షం మీదకి వెళ్ళి అక్కడి నుండి పద్యరూపంలో, ఒక చిన్న పద్యరూపంలో ఆయనకు తన ఆ బాలుడు ఎవరో కాదు, రామచంద్రుడే అని తెలిపాడు. చిత్రకూటికే ఘాట్ పర్ భై సంతనికి భీర్ తులసీదాస్ చందన గీసే తిలక దేతి రఘువీర్. తులసీదాస్ చందన గీసే తిలక దేతి రఘువీర్. ఈ పద్యాన్ని ఆయన, ఈ శ్లోకాన్ని ఆ వృక్షం శాఖ మీద కూర్చుని ఆంజనేయ స్వామి ఆయన పఠించంగానే తులసీదాసు అది వినగానే తులసీదాసుకు అర్థమైంది. ఆయన అప్రమత్తుడుగానే ఉన్నాడు, ఏ విధంగా రామచంద్రుడు వస్తాడో అనుకుంటున్నాడు, కానీ ఈ పద్య అర్థం ఏమిటి అంటే తులసీదాసు చందనాన్ని తీస్తూ ఉండగా రామచంద్రుడు వచ్చాడు. ఈ చిత్రకూట పర్వతం పైన ఈ ఘటము వద్ద ఆయన తులసీదాసుకు దర్శనమిచ్చి చందనాన్ని
చూశాడు తానే ఆయనను అర్థించి చందనాన్ని తీస్తూ ఉన్నాడు. చందనాన్ని తీసి అతనికి ఇవ్వబోతున్నాడు అని ఈ పద్యపు అర్థం. ఈ పద్యాన్ని ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఆ పైనుండి పలికాడో వెంటనే తులసీదాసులో చలనం వచ్చింది. ఆయన ఆ బాలుడిని పరీక్షగా చూశారు. ఈ బాలుడే రామచంద్రుడు అనే విషయం ఆ ప్రకాశం చూస్తుండగానే ఆయనకు అవగతమైపోయింది, అది అర్థమైపోయింది. ఆయనలో ఆ ప్రకాశమా, ఆ ప్రకాశము, ఆ సౌందర్యము, ఆ దీప్తివంతమైన ముఖము, ముఖ్యంగా శంఖచక్రాల గల ఆ భుజాలు, ఇవన్నీ చూస్తుండగానే ఆ బాలరాముడే తన శ్రీరామచంద్రుడు, కానీ లక్ష్మణ సహితుడే రాలేదు కదా. అది అందుకని తులసీదాసు కనుగొనలేకపోయాడు. అదే తలుస్తూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, రామచంద్ర, బాలరామ, నీవు ఈ రూపంలో నాకు దర్శనమిస్తావని నేను తలచలేదు స్వామి, నీవు లక్ష్మణ సహితంగా వస్తావని అనుకున్నాను గనక నిన్ను ఈ బాలరూపంలో నేను ఊహించలేదు నువ్వు వస్తావని అని తులసీదాసు ఎంతో ఉద్వేగంతో ఆ రాముడి పాదాలపైన పడి, స్వామి, ఈ చందనం నేను మీకు పూస్తాను అంటూ ఆయనకి చందనం పూయగా ఆ రఘువరుడు తాను కూడా చందనాన్ని తీసుకుని తులసీదాసుకి నుదుట స్వయంగా అద్దాడట. తులసీదాసు నుదుట స్వయంగా తానే తన స్వహస్తాలతో ఆ బాలరాముడు చందనాన్ని అద్దాడు. ఆ స్పర్శకి పులకించిపోయిన తులసీదాసు ఇక ఆయన మనసు తనువు తన వశంలో లేవు, స్పృహ తప్పి మూర్ఛితుడైపోయాడు. ఆ తరువాత బాలరాముడు ఆయన్ని స్పృశించి స్పృహ తెప్పించి, నాయన, నీ సాధనను సాగించు అని వెంటనే అదృశ్యమైపోయాడు. శ్రీరామచంద్ర మూర్తి దర్శనం అయిన తర్వాత ఎంతో ఆనందంతో తులసీదాసు మది పులకించిపోయింది. ఆయన ఆ ఆనంద ఉద్రేకాలతో మాటిమాటికి సమాధి స్థితి పొందుతూ, సమాధి స్థితి అంటే ఆయన స్పృహలేని స్థితికి, ఆ భక్తి పారవస్యంతో స్పృహలేని స్థితికి వెళ్ళిపోతూ మళ్ళీ ఈ లోకంలోకి వస్తూ ఆ విధంగా చాలాసేపు ఆ స్థితిలో ఉండిపోయిన తర్వాత ఆయనకు తన ఎదురుగా ఆంజనేయ స్వామి, ఆయన తనని చూస్తూ తన విశాల నయనాలతో, తన కరుణా కటాక్ష వీక్షణాలతో చూస్తూ కనిపించారు. అప్పుడు తులసీదాసుని చూసి ఆంజనేయ స్వామి అన్నారు, కదా తులసి, ఇక నీవు తిరిగి కాశీక్షేత్రానికి వెళ్ళు, అక్కడ నీ సాధనలు నిరంతరాయంగా కొనసాగించు. తరువాత కాలక్రమేణా నీవు కొన్ని కార్యక్రమాలు, చాలా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వర్తించవలసి ఉన్నది. అవేమిటో వాటంతటవే సమయం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. కాబట్టి అంతవరకు నీవు కాశీక్షేత్రంలో సాధనలు సాగించు అని ఆదేశించి ఆ పవనసుతుడు అదృశ్యుడైపోయాడు. తులసీదాసు తన అదృష్టానికి తానే పొంగిపోయాడు. ఎంతటి కరుణ, ఆంజనేయ స్వామిని చిన్నతనాన కొన్ని నెలల పాటు, కొన్ని ఒక సంవత్సర కాలం పాటు ఆయన్ని ఆరాధించాడు. ఆ తరువాత ఇప్పుడు రామచంద్ర దర్శనానికై ఆరాధించాడు. కానీ ఆయన తనకు అనుగ్రహించిన ఈ దర్శనం, రామదర్శనం అనేది అది అమూల్యమైనది అనుకుంటూ తులసీదాసు పదే పదే మాటి మాటికి ఆయనకు వందనాలు ఆచరించుకుంటూ తిరిగి ఆయన ఆదేశానుసారం కాశీక్షేత్రానికి తిరిగి వెళ్ళి తన సాధనలు సాగిస్తున్నాడు. నిరంతరం ఆ బాలరాముడి, తాను దర్శించిన బాలరాముడి రూపాన్ని మదిలో నింపుకుని, అదే కనుల ముందుకు తెచ్చుకుని ఆ స్థితిలో, ఆ పారవస్యంలో తేలియాడుతూ ఉండేవాడు ఆయన. కాకభుసుండి వర్ణించిన శ్రీరామ రూపం తాను చూసిన బాలరామ రూపానికి ఏమాత్రము
సరిరావు అంటే అంత మాటలలో వర్ణించలేనటువంటిది ఆ శ్రీరామ సౌందర్యం అనిపించింది తులసీదాసుకి. అటువంటి అనుభూతి పొందిన ఆయన క్రమక్రమంగా ఎటువంటి స్థితికి వెళ్ళిపోయాడంటే, ఆయనకు ఆహారం నిద్ర కూడా మరిచిపోయి ఆ శ్రీరామ ధ్యానంలో ఉండిపోయేవాడైన ప్రవచనాలు భక్తులకి శ్రీరామ తత్వాన్ని, ఆ శ్రీరామ పరబ్రహ్మ తత్వాన్ని వివరించడమే ఆయన ముఖ్య ఉద్దేశంగా ఉండేది, ముఖ్యోద్దేశంగా ఉండేది. అటువంటి స్థితిలో ఆయనని ఇటువంటి ఇంత స్థితికి మహాత్ములు వచ్చిన తర్వాత వారిని అణిమ గరిమ మొదలైన అష్టసిద్ధులు అడగకుండానే వారిని వెన్నంటి ఉంటాయి. ఆ అష్టసిద్ధులన్నీ కూడా వీరి వశంలో ఉంటాయి. అవి ఇటువంటి మహాత్ములు గమనించకపోవచ్చు. వారి ఉద్దేశం ఆ శక్తులు వారి వశం చేసుకోవటం కాదు. వారి ఉద్దేశం ఒక్కటే, రామ నామంలో రమించడం, రామ సాన్నిధ్యం పొందడం అంతే. కానీ వారి చుట్టూ చేరిన భక్తులకు మాత్రం ఈ విషయం స్పష్టమైపోతుంది. అంటే ఆ శక్తి వీరికి ఉంది అనేది ముందుగా గ్రహించగలిగేది ఆయన్ని అనుసరించి తరించే శిష్యులు, ప్రజలు. అదే జరిగింది తులసీదాసు విషయంలో కూడా. ప్రజలు అందరూ కూడా ఆయన ఏది పలికితే అది సత్యం అవుతూ ఉండడాన్ని, ఆ విషయాన్ని గ్రహించారు. తులసీదాసు ఏది పలికినా ఆనాటి నుండి సత్యంగా పరిణమించేది. అటువంటి స్థితిని ఒక ఆయన మాట అంటే అది నిజమయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఆయన సాధనలు ఎంత ఎత్తుకు వెళ్ళాయో మనం గ్రహించవచ్చు. అటువంటి నిత్య సాధకుడు ఆయన తులసీదాసు. జయ దోరతినాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయే.